దీర్ఘకాల వ్యాధులకు 27 అనుభవం ఉన్న అత్యుత్తమ హోమియోపతి వైద్యం మాస్టర్ హోమియోపతి. బ్రేకింగ్ అంటోనే యాక్చువల్లీ యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించిన ఇన్సిడెంట్ ఇది. ఇది ఒక రకంగా షాకింగ్ ఇన్సిడెంట్, ఎందుకంటే కలెక్టరేట్ లో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఇది. భార్య భర్తల గొడవ కాస్త ఆఫీస్ వరకు పంచాయతీకి చేరుకుని ఆ తర్వాత వాళ్ళిద్దరూ పొడుచుకునే పరిస్థితి వచ్చిందంటే దాన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు ఈ మ్యాటర్ ఎంత సీరియస్గా ఉందో. ఈ విజువల్లో మనం కనిపిస్తున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆమె పేరు శిల్ప అండ్ మనోజ్. సో వీళ్ళిద్దరూ 2 నెలల నుంచి వాళ్ళిద్దరు కూడా వ్యవసాయ శాఖలో పనిచేస్తున్నారు. సో ఒకరేమో శిల్ప ఆత్మకూరు మండల వ్యవసాయ శాఖ అధికారిగా పనిచేస్తోంది, అండ్ మనోజ్ ఏమో యాదగిరిగుట్ట మండలంలోని మాసాయిపేట ఏఈఓగా పనిచేస్తున్నారు. శిల్పకైతే సుధీర్తో ఆల్రెడీ 2012 వివాహం కూడా అయిందట, తర్వాత ఒక బాబు కూడా ఉన్నాడు ఆమెకి. కానీ మరి ఏం జరిగిందో ఏదో తెలియదు, కానీ ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల వాళ్ళిద్దరు విడిపోయి సపరేట్గా ఉంటుంది శిల్ప. సో లివింగ్ రిలేషన్లో మనోజ్తో ఉంటుందట. మరి వాళ్ళిద్దరి మధ్య మాట మాట పెరిగి ఏం జరిగిందో ఏంటో తెలియదు, కానీ ఏకంగా ఇద్దరి మధ్య కత్తితో దాడి చేసినటువంటి సిచ్యువేషన్ వచ్చిందంటేనే మనం అర్థం చేసుకోవచ్చు. యాక్చువల్లీ మనోజే కత్తి తీసుకొని వచ్చాడు, శిల్ప మీద దాడి చేయబోయాడు. శిల్ప దాన్ని అడ్డుకొని రివర్స్లో మనోజ్నే పొడిచింది అనేది మనకు ప్రాథమికంగా అందుతున్నటువంటి ఇన్ఫర్మేషన్. నిజంగానే అక్కడ ఏం జరిగింది ఏంటి అనేది తెలీదు. కానీ అందరి మధ్యలో కలెక్టరేట్లో అందరూ చూస్తూ ఉండగా ఎంప్లాయీస్ ఉన్నారు, చాలామంది రకరకాల పనుల కోసం కలెక్టర్ ఆఫీస్కి కూడా వస్తూ ఉంటారు. ఆఫీస్ అవర్స్ 10 to 5 or 10 to 6 వరకు ఎప్పుడైతే ఆఫీస్ అవర్స్ ఉంటుందో ఆ టైంలో జరిగినటువంటి ఇన్సిడెంట్. అందరూ షాక్కి గురైపోయారు, ఎందుకంటే డైరెక్ట్ మనోజ్ శిల్ప దగ్గరికి వచ్చి కత్తితో దాడి చేయబోయాడు అంటే ఎంత కోపం ఉండుంటుందో దాన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు. సో వీళ్ళిద్దరు కూడా ఈమె భర్తతో విడిపోయిన తర్వాత శిల్ప అండ్ మనోజ్ లివింగ్ రిలేషన్లో ఉన్నారు, అంటే ఒకే దగ్గర ఉంటున్నారు అనేదైతే మనకు ప్రాథమికంగా తెలుస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్. కానీ వాళ్ళిద్దరి మధ్య మరి గొడవ ఎందుకు స్టార్ట్ అయింది, ఒకరినొకరు పొడుచుకునే అంత పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది మనకి ఇంకా ఇన్ఫర్మేషన్ అయితే తెలియాల్సి ఉంది. కానీ ఇది ఏకంగా కలెక్టరేట్లో జరిగినటువంటి ఇన్సిడెంట్. ఇది భువనగిరి కలెక్టరేట్లో జరిగినటువంటి ఇన్సిడెంట్. ఒక్కసారి ఎంప్లాయీస్ కూడా ఒక రకంగా షాక్కి గురైపోయారు, అసలు ఏం జరుగుతుంది ఏంటి, పక్కన వాళ్ళు వారించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తనేమో వీడియోలో స్పష్టంగా మనం చూడొచ్చు నన్ను పొడిచేసింది అని ఎవరికో కాల్ చేసి చెప్తున్నాడు మనోజ్, ఎవరికో కాల్ చేసి చెప్తున్నాడు. కానీ తను వారిస్తోంది, నేనెక్కడ పొడిచాను, నువ్వే కదా నన్ను పొడవడానికి వచ్చావు అని తను వారిస్తోంది. సో ఈ వీడియో ఏదైతే మనం చూస్తున్నామో ముందు ఏం జరిగిందో మనకు తెలియదు, కానీ ఆల్రెడీ ఆయనకు కత్తి ఘాట్లు మనకు కనిపిస్తున్నాయి. వెనకాల వీపులో కత్తి ఘాటు ఉంది, తర్వాత ఈవెన్ నెక్లో కూడా మనకు కనిపిస్తోంది రక్తంతో, ఆ రక్త మడుగులో ఆయనకు కనిపిస్తున్నాడు. అంత తీవ్ర గాయాలు కాకపోయినా సరే అక్కడైతే క్లియర్గా మనకు పిక్చర్ అయితే ఈజీగా మనకు గుర్తుపట్టచ్చు. రక్తం మరకలతో ఆ షర్ట్ కూడా పూర్తిగా వెనకాల వైపు నానిపోయినటువంటి సిచ్యువేషన్. ఆమె ఎవరికైతే ఫోన్ చేసి మనోజ్ మాట్లాడుతున్నాడో ఫోన్ లాక్కునే ప్రయత్నం చేసింది. ఎవరితో మాట్లాడుతున్నావు, ఏం చెప్తున్నావు, నేను కాదు పొడిచింది, నువ్వు కదా నన్ను పొడిచావు అనేసి తనైతే చెప్తోంది. కానీ ఆ మాట్లాడుతున్న క్రమంలో ఆ పెనుగులాటలో ఫోన్ కూడా కింద పడిపోయింది. మరి మనోజ్ ఎవరికి కాల్ చేశాడు, ఎవరికి చెప్తున్నాడు, ఏ ఇన్ఫర్మేషన్ ఎవరికి ఇస్తున్నాడు అనేది పోలీసులు అయితే కేసు నమోదు చేసిన తర్వాత దర్యాప్తు స్టార్ట్ చేస్తే మాత్రం అప్పుడు తెలుస్తోంది. కానీ శిల్పకు ఆల్రెడీ చిన్న బాబు ఉన్నాడు, వాళ్ళ హస్బెండ్తో విడిపోయింది, మరి మనోజ్తో లివింగ్ రిలేషన్లో ఉంది అనేసి అయితే ఇన్ఫర్మేషన్ అంతోంది. మరి భువనగిరి కలెక్టరేట్లో జరిగింది ఇన్సిడెంట్. మరి వాళ్ళిద్దరు కూడా గవర్నమెంట్కి సంబంధించిన ఎంప్లాయీస్, మేబీ కొన్ని టైమ్స్ అయ్యుండొచ్చు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాకపోయినా, మేబీ కాంట్రాక్ట్ బేసిస్లో కూడా వీళ్ళు మేబీ వర్క్ చేయొచ్చు. సో ఎగ్జాక్ట్లీ కలెక్టరేట్లో జరిగింది అంటే గవర్నమెంట్ ప్రిమిసెస్లో జరిగింది, అండ్ వ్యవసాయ శాఖకు సంబంధించిన ఆఫీసెస్లో ఇద్దరు కూడా వర్క్ చేస్తున్నారు. మరి అక్కడ పరిచయం పెరిగిన తర్వాత మరి వీరిద్దరూ రిలేషన్లో ఉంటున్నారా, లేకపోతే ఏం జరిగింది, మరి గొడవకు కారణాలు ఏంటి, ఇది ఎవరి ఫ్యామిలీకి ఇష్టం లేదా, మరి వీళ్ళిద్దరి మధ్య పెళ్ళి ఇంకా ఎందుకు జరగలేదు, ఎందుకంటే 2 ఇయర్స్ బ్యాకే వీళ్ళు శిల్ప విడిపోయింది వాళ్ళ హస్బెండ్తోని కాబట్టి, మరి వీళ్ళిద్దరికి మ్యారేజ్ అయిందా కాలేదా,
వీళ్ళు ఎక్కడ ఉంటున్నారు ఏంటి అనేది అయితే మనకు ఇన్ఫర్మేషన్ ప్రాథమికంగా తెలియదు. కానీ పని ఈ శిల్ప ఇప్పుడు ఏదైతే ఇన్సిడెంట్ జరిగిన తర్వాత చిన్న బాబు ఉన్నాడు, మరి ఆయన పరిస్థితి ఏంటి, ఆయన ఎవరు కేర్ టేకర్గా ఉండబోతున్నారు, మరి శిల్ప ఒక్కతే ఉంటుందా లేకపోతే ఆమెతో పాటు మరి వాళ్ళ అమ్మ నాన్న ఎవరైనా ఉంటున్నారా. ఈమె జిల్లా వచ్చేసి అయితే అంటే ఇక్కడ మనము తెలుసుకున్న దాని ప్రకారం అయితే ఆమె వర్క్ చేస్తున్నటువంటి ప్లేస్ ఆత్మకూరు మండలం వ్యవసాయ శాఖలో పనిచేస్తోంది తను. సో మరి ఎక్కడ ఉంటోంది, అక్కడే లోకల్లీ ఉండి ఉంటుందా, మరి ఆమె నేటివ్ ప్లేస్ వచ్చేసి ఏంటి, ఇదంతా ప్రాథమికంగా అయితే పోలీసుల విచారణలో తెలిసే అవకాశం ఉంది. మరి పోలీసులు ఎట్లాంటి కేసెస్ నమోదు చేయబోతున్నారు, మరి ఎవరి మీద చర్య ఉండబోతోంది, నిజంగానే కత్తి దాడి చేసేంత సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది, అండ్ కత్తి దాడి చేయడం ఒక క్రైమ్, కత్తి దాడి ఎవరు చేసినా అది నేరం, కాబట్టి ఎవరు ఎవరి మీద చేశారు ఏం జరిగింది అనేది వాళ్ళిద్దరినైతే పోలీస్ కస్టడీలోకి తీసుకున్నారు. తర్వాత వాళ్ళకి ఎంక్వైరీ చేసిన తర్వాత నిజాలు ఏంటో తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ ఈ ఇన్సిడెంట్ అత్యంత బాధాకరం, బికాస్ ఒక గవర్నమెంట్ ఆఫీస్ ప్రిమిసెస్లో జరిగినటువంటి ఇన్సిడెంట్, మరి గవర్నమెంట్ అఫీషియల్స్ కూడా ఏమైనా చర్యలు తీసుకుంటారా ఏంటి అనేది వేచి చూడాలి.